ఆల్ ది బెస్ట్ సార్ ఫస్ట్ చెప్పండి సార్ ఈ రోజులు ప్రచారం చేశారు అసలు జనం నుంచి రెస్పాండ్ ఎలా వస్తుందని భావిస్తున్నారు మీరు కుత్బుల్లాపూర్ లో వార్ వన్ సైడ్ అయ్యింది ఆ రెండు పార్టీలు చతికిల పడిపోయినే ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన కాంగ్రెస్ పార్టీయే రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్ళిపోయింది టిఆర్ఎస్ కండువాలు వేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మా జెండాను చూడగానే సంతోషంగా జెండా వైపు చూస్తా ఉన్నారు టిఆర్ఎస్ కండువాలు వేసుకున్న వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ కి ఇస్తారు ఓట్లు ప్రజలు డిసైడ్ అయిపోయినరు బిఆర్ఎస్ బీజేపీ రెండొకటే పొరపాటున బిఆర్ఎస్ కు గనుక ఓటు వేస్తే ఆ ఓటు సీదా బీజేపీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ఎలక్షన్ల వరకు కేసీఆర్ యాక్టింగ్ చేస్తాడు నేను సెక్యులర్ అంటాడు నేను బీజేపీకి వ్యతిరేకం అంటాడు సవాలక్ష చెప్తాడు జైసా కేసీఆర్ జీతా సీదా జాకే మోడీకే గోదమే పెడతా అవర్ కుచ్నే కర్తా కాబట్టి ముస్లింలు క్రిస్టియన్లు అర్థమైపోయింది కేసీఆర్ నిజ స్వరూపం అర్థమైపోయింది బయట కొట్లాట మాత్రమే చేస్తాడు బిడ్డని ఇడిపించుకోవడం కోసం ఏ రకమైనటువంటి నాటకాలు ఆడిండు ఏడుగురు మీద కేసు అవుతుంది ఆరుగురు జైల్లో ఉంటారు ఈ మొక్కది బయట ఉంటుంది ఎట్లుంటుంది ఏ రకంగా ఉంటుంది అందరికీ అర్థమైంది చిన్న పిల్లలకు కూడా అర్థమైంది బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే కాంగ్రెస్ ఒకటే రావాలి కాంగ్రెస్ ఒకటే ఈ దేశంలో లౌకికవాద పార్టీ సెక్యులర్ పార్టీ గరీబుల పార్టీ కాంగ్రెస్ అని చెప్పి డిసైడ్ అయిపోయినారు ఇవాళ ఇక్కడ ఉన్న ఇద్దరు ఒకటే కుటుంబానికి చెందినటువంటి బాబాయ్ అబ్బాయి చాచా భతీజ 15 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు ఎవ్వరికి ఏం చేయలే ఒకరికి ఇల్లు ఇయ్యలే ఒకరు ఉద్యోగం చేయలే ఒక రోడ్డు లేదు ఏమీ లేదు ఆ రోజు కాంగ్రెస్ చేసినవి ఉన్నాయి వాళ్ళు ఇలా ప్రజలైతే ఏం చేసేటట్లేరని చెప్పి పొద్దున్న లేచి నుంచి నాలుగు నల్ల కార్లంట నల్ల కలర్ కార్లల్లో సంచులల్లో పైసలు వేసుకొని తిరుగుతుండట పంచుతామని 2000 3000 ఓట్కి ఇస్తుండట పబ్లిక్ తీసుకుంటారు ఇచ్చే ఈ దొంగనా కొడుకులు మా పైసలే ఇయ్యండి అని తీసుకుంటారు కాంగ్రెస్ కోటేస్తారు జనాల నుంచి సార్ జనాల నుంచి మీకు మంచి రెస్పాన్స్ ఉంది సార్ సార్ జనాల నుంచి అదే మీకు మీద ఎంపీపీ కింద చేసినా కానీ చేసినప్పుడు ప్రజల నుంచి మంచిని కోరుకుంటున్నారు ఇప్పుడు మంచి గెలుస్తుంది అంటారా లేదంటే అధికార పార్టీ డబ్బు గెలుస్తుంది అంటారా అధికార పార్టీ డబ్బు గెలవదు అధికార పార్టీ దగ్గర డబ్బు మాత్రమే ఉంది ప్రజల ప్రేమ లేదు అభిమానం లేదు కాంగ్రెస్ పార్టీ రావాలి అని డిసైడ్ అయిపోయారు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి మేము డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ప్రజలు డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఏ రోజు కాంగ్రెస్ పెరిగిపోతూ ఉంది రేపు కాంగ్రెస్ పార్టీ కుక్కట్పల్లి కూడా కాంగ్రెస్ గెలవబోతున్నాం అండి 15 20 రోజులే ఆయన ఆ కాన్స్టిట్యూన్సీతో సంబంధం లేకపోయినా 15 20 రోజులు తిరిగినందుకే కుక్కట్పల్లి కూడా కాంగ్రెస్ గెలవబోతుందంటే రాష్ట్రంలో దాదాపు 100 సీట్లు కాంగ్రెస్కు రాబోతుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా సార్ లేదంటే వేరే పార్టీలు ఇచ్చిన మాటలు తప్పి ముందుకెళ్తారంటారా అయితే హామీలు కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ పార్టీలు నిన్నయాల పుట్టినవి ఈ పార్టీకి భారతదేశ స్వాతంత్రానికి కానీ భారతదేశ అభివృద్ధికి కానీ భారతదేశంలో జరిగినటువంటి అభివృద్ధికి కానీ ఈ పార్టీలకు సంబంధం లేదు ఒకడు మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి ఒకడు అధికారంలోకి వస్తే ఇంకోడు ప్రాంతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి పిల్లలు చనిపోవడానికి కారణమై ఆ 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు వాళ్ళ శవాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలు గమనించినారు ఇవి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతాల పేరు మీద మతాల పేరు మీద కులాల పేరు మీద రెచ్చగొట్టదు అందరు సమానం అంటుంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది ఇవాళ గత మొన్న తెలంగాణ కర్ణాటక గెలిచినాం రేపు తెలంగాణ గెలుస్తాం 6 నెలల్లో ఢిల్లీ కూడా గెలవబోతున్నాం 6 గ్యారంటీలు అమలు చేస్తాం గ్యాస్ సిలిండర్ 500కే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం ప్రజలకు రాబోయే రోజుల్లో 10,000 మందికి పట్టాలు ఇవ్వాలి ఇండ్లు కట్టియాలి పిల్లలను చదివిపించాలి
చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి మౌలిక సదుపాయాలు ఇవాల నీళ్లు లేవు డ్రైనేజ్ లేదు రోడ్లు లేవు ట్రాఫిక్ జామ్ పొల్యూషన్ ఇవన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి థాంక్యూ సర్ జై కాంగ్రెస్